దమ్ము ఉంటే మందకృష్ణ తీసుకురా నీ లెక్క, తీసుకురా లెక్క. ఏ లెక్క బట్టి నువ్వు మాట్లాడుతున్నావు? ఈ రోజుకు లెక్క లేదు వాళ్ళ దగ్గర, ఈ రోజుకు లేదు. 30 ఏళ్ళ ఉద్యమంలో ఇంతమంది మేధావులు కలిగినటువంటి ఉప ప్రధాని ఉన్నాడు, లోక్సభ స్పీకర్ ఉన్నాడు, మినిస్టర్లు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక పదవులు చేసిన వీళ్ళు ఉన్నారు, ఏది మీ లెక్క అని అడుగుతా ఉన్నా. లెక్కలు చూపించి మాట్లాడు, లెక్కలు చూపించకుండా అవమానాలు పడుస్తారా? లెక్కలు చూపించకుండా ప్రధానమంత్రితో మాట్లాడిస్తారా? లెక్కలు తీయకుండా తీర్పులు ఇప్పిస్తారా? లెక్కలు తీయకుండా ప్రధాన న్యాయమూర్తులతో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కుమ్మక్కైతారా? ముఖ్యమంత్రులతో కుమ్మక్కైతారా? ఇదా మీ నీతి? రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా? రాజ్యాంగాన్ని దొడ్డిదారులు విభజిస్తారా? ఎవడు చెప్పిండు మీకు? ఎవడిచ్చిండు మీకు ఈ హక్కు? ఈ దేశ ప్రజలను, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రకారంగా నడవాల్సినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్, సుప్రీంకోర్టు లాంటి ఒక వ్యవస్థ, పార్లమెంటు లాంటి ఒక వ్యవస్థ, హైకోర్టు లాంటి వ్యవస్థ, అసెంబ్లీ లాంటి ఈ వ్యవస్థల నుండి ఇవన్నీ కళ్ళు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఏంది ఈ దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పి ప్రతి మాల ఆలోచించేటువంటి రోజు వచ్చింది. ఇలా మాలలు అడ్డుపడుతున్నారు, మాలలు అడ్డుపడుతున్నారు. మల్లికార్జున ఖర్గే అడ్డుపడుతున్నాడంట, వివేక్ వెంకటస్వామి అడ్డుపడతా ఉన్నాడంట, మల్లు అనంతరాములు ఉన్నాడంట. ఏ ఈ మూడు కుటుంబాలా? ఈ మూడు కుటుంబాలా? ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి మాల ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. పిల్లలు లేరు, భూమి లేదు, ఇల్లు లేదు, ఎక్కడ దోపిడీ లేదు. ఈ సమాజం కోసం మీకు లిడికాస్ప అనేటువంటి సంస్థ తెచ్చి, మాదిగలు నా వాళ్ళే, నా దళితులే, నాతోటి వాడని చెప్పి మీకు సపరేట్ ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మీకు ఆర్థికంగా ఉపయోగపడ్డటువంటి దామోదరం నరసింహయ్య సంజీవయ్య లాంటి వాళ్ళ మీద కూడా మీరు మీ విషయాన్ని కక్కుతున్నారంటే మీరు ఎంతవరకు తీర పాటలు రాసిరు? నిన్నమోన ఓడు ఎల్లుగాడు పుల్లుగాడు పాటలు రాస్తా ఉన్నారు. మీకు సమన్యాయం పాటించడానికి మీరు సమన్యాయం చేస్తారా? సమన్యాయం మీరు చేస్తారా? ఎలా సమన్యాయం చేస్తారు మీరు? ఎవడిచ్చుండి మీకు హక్కు? ఇలా రా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లో సమన్యాయం లేదా? మీరు సమన్యాయం చేస్తారా? మీరు వంచుతారా వాటాలు? మీరు టేకేదారులా? అంటే మీ పగ్బం గడుపుకోవడం కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ చెప్పు చేతుల్లో రాజకీయాలు ఉంచుకోవడం కోసం, మీ చెప్పు చేతుల్లో ముఖ్యమంత్రులను ఉంచుకోవడం కోసం మా మీద విషయం ఎక్కుతారా? మేము దొరికినామా? మీరు పైకి ఎక్కాలంటే మేము మమ్మల్ని వంగబెట్టి మా మీదకి వెళ్ళి మీరు ఎక్కుతారా? ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఎక్కడ తప్పు చేసినామో, ఏ లుచ్చాగాన్నైనా మాలడు తప్పు చేస్తే బింగిల్ తీస్తాం, తప్పు చేస్తే ముక్కు భూమికి రాస్తాం, తప్పు చేయని పాపానికి 30 ఏళ్ళుగా నిందిస్తే ఇంకా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడం, నిలదీస్తాం, కడిగి పారేస్తాం. ఈ సమాజం లోపల, ఈ లోకం లోపల, ఈ సమాజం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. ఏం ఎవరిని అంటూరు మీరు అని అడుగుతా ఉన్నా? మీ జాతిలో ఎవరైనా చదువుకుంటే అభినందించరా? చదివేవాడు గొప్పవాడు కాడా? జ్ఞానం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, చురుకైన వాడిని అభినందించరా? ఆ విధంగా అభినందించి జాతిని ప్రోత్సహించాల్సినటువంటి మందకృష్ణ, అడ్డదారుల్లో కాలు పెట్టి మోకాలు అడ్డి నీ భవిష్యత్తు కోసం, నీ కుటిల రాజకీయాల కోసం జాతిని తాకట్టు పెట్టి రెండు జాతుల మధ్య వైరం సృష్టించినటువంటి మందకృష్ణ ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలో, ఈ దేశ చరిత్రలో, ఈ రాజకీయ చరిత్రలో నీ తప్పులే కనబడతాయి తప్ప నువ్వు చేసినటువంటి ఒప్పులు ఎక్కడ కనబడవు.